ఏపీలో మరోసారి స్థానిక నగారా మోగనుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఇవాళ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పంచాయతీలకు ఈ నెల 14న, మున్సిపాలిటీలకు 15న, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 17న మున్సిపాలిటీ, 18న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హోరాహోరీగా జరిగిన హుజూరాబాద్ పోరులో కమలం వికసించింది. సర్కారుకు సవాల్ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటల తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఈటలను అడుగడుగునా వెంటాడినా ఎక్కడా ఆయన్ని అధిగమించలేకపోయారు. మొత్తంగా బీజేపీ 23,855 ఓట్ల ఆధిక్యం సాధించింది. బద్వేల్ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. వైసీపీ హవా ముందు బీజేపీ నిలవలేకపోయింది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 90,211 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి వైసీపీదే మెజార్టీ కనిపించింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి పోటీ ఇవ్వలేదు. అధికార పార్టీ దెబ్బకు బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. ఇక గత ఎన్నికల రికార్డును తిరగరాసింది వైసీపీ. అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు 43,000 పైగా ఓట్లు రాగా, ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్యకు రెట్టింపు ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు. మొత్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ 8 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానం గెలుచుకోగా బీజేపీ కేవలం 7 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానంలో గెలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అసోం, మిజోరాం, హర్యానా రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటున్న బీహార్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు అన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాలే. అసోం, మధ్యప్రదేశ్లో బీజేపీ కొంతమేరకు పర్వాలేదు అనిపించినా మిగిలిన రాష్ట్రాల్లో బాగా వెనకబడిపోయింది. బీజేపీని దాటి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ కుదేలైంది. ఉప ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3 చోట్ల బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. టీఎంసీ గెలుపొందిన 4 స్థానాల్లోనూ ఆ పార్టీకి 75% పైగానే ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 14.48% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దిన్హాటా, శాంతిపూర్ సీట్లను ఈసారి బీజేపీ కోల్పోగా గోసాబా, కార్దహా స్థానాలను టీఎంసీ నిలుపుకుంది. హర్యానాలోని ఎల్లనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలు మళ్లీ చౌతారానే విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇండియన్ నేషనల్ లోక్దళ్ అభయ్ చౌతాలా రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ స్థానం నుంచి మళ్లీ చౌతాలనే విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గోవింద్ కాండపై 6,000 మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఈ విజయం తనది కాదని, రైతుల విజయమని అన్నారు చౌతాల. రైతు ఆందోళనకు ప్రజల పూర్తి మద్దతు ఉందని, ఈ ఎన్నికతో తేలిపోయిందని అన్న ఆయన సీఎం ఖట్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్ బీజేపీ అభ్యర్థి కుశాల్ ఠాకూర్ పై గెలుపొందారు. దాదాపు 10,000 ఓట్ల తేడాతో బ్రిగేడియర్ కుశాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కి, జుబల్ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కే నుంచి సంజయ్, జుబబుల్లో నుంచి రోహిత్ ఠాకూర్ గెలుపొందారు.
కర్ణాటకలోని హనుగోళ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి సొంత జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానే 7598 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బొమ్మాయి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. డబ్బు బలం ఓడిపోయిందని, ప్రజాబలం విజయం సాధించిందని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్. బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు తమ నేతలు చాలా కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ చెత్త పాలనకు ప్రజలు సరైన తీర్పిచ్చారని అన్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం దామనపల్లిలో గంజాయి తోటలను నరికివేశారు పోలీసులు. దాదాపు 90 ఎకరాల్లోని మొక్కలను ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత నెల నుంచి గంజాయి అక్రమ సాగుపై ఉక్కు పాదం మోపుతున్నారు పోలీసులు. సుమారు 70 మంది పోలీసులు గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోయారు. తోటల ధ్వంసం కోసం వెళ్లిన ప్రత్యేక బృందాలకు చేదు అనుభవం ఎదురైంది. జీ మాడుగుల మండలం బొయ్తిలి దగ్గర వాహనాలపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. పరివర్తన పేరుతో గంజాయి తోటల నిర్మూలన కోసం అధికారులు సిబ్బంది కోసం కలిసి సుమారు 200 మంది ఏఓబీలోకి వెళ్లారు. బొయ్తిలి దగ్గర వాహనాలను నిలిపి గంజాయి తోటలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో 40 మంది స్థానికులు రాళ్లు కర్రలు కత్తులతో దాడికి తెగబడ్డారు. డ్రైవర్లను కొట్టి జీపులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో 20 జీపుల్లో డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. తమకు రక్షణ కల్పించాలని డ్రైవర్లు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి సాంఘిక సంక్షేమ పాఠశాలను మంత్రి విశ్వరూప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, కలుషిత తాగునీరు సరఫరా చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించడంతో స్పందించారాయన. పాఠశాలలోని పరిస్థితులను మంత్రి స్వయంగా పరిశీలించారు. మరుగుదొడ్లను, తాగునీటి వ్యవస్థను, పరిసరాల్లో ఉన్న పరిస్థితులను తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యలు ఉన్న మాట వాస్తవమని, సంబంధిత మంత్రిగా తాను 2 నెలల్లో ఈ సమస్యలు అన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ మచిలీపట్నం హైవేపై సిమెంట్ లారీ బోల్తాపడింది. కొత్త పెద్ద మద్దాలి వద్ద ఫ్లైఓవర్ పై అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పులుల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించిన అటవీ శాఖ 4 అధికారులపై వేటుపడింది. సిర్చెల్మ ఇంద్రవెల్లి రేంజ్ల పరిధిలో 2 సెక్షన్ ఆఫీసర్లు, 2 బీట్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2 అటవీ రేంజ్ల పరిధిలో పులి హతమైంది. చర్మం పట్టుబడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పులి రక్షణ చర్యలు చేపట్టలేదని బాధ్యులను చేస్తూ అధికారులపై వేటు వేశారు. విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారంలో పనిచేసే కార్మికులు ఆందోళనకు దిగారు. గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ముఖం చాటేసింది యాజమాన్యం. దీంతో విధుల్లోకి రాకుండా కార్మికులంతా నిరసన తెలిపారు. చివరికి 3 నెలల వేతనాలు చెల్లిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు దీక్ష విరమించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం జిల్లా రైతులను పూర్తిగా ముంచేసింది. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ మండల కేంద్రాల పరిధిలో ఉన్న సాయంకాలం అకాల వర్షం ముంచెత్తింది. దాంతో చేతికొచ్చిన పంట నీటిపాలైంది. హఠాత్తుగా భారీ వర్షం రావడంతో ఐకేపీ సెంటర్ మార్కెట్లలో ధాన్యం తడిసి ముద్దైంది. ప్రధానంగా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దాంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పండించిన పంటను మార్కెట్కు తరలించి నెల రోజులు గడుస్తున్నా మార్కెట్లో ఒడ్లు కొనుగోలు ప్రారంభించకపోవడంతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, వెంటనే ఒడ్లు కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అడ్వకేట్ శేఖర్ యాదవ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. చెంగిచెర్లలో నివాసముంటున్న శేఖర్ యాదవ్ అనే న్యాయవాది న్యాయ వృత్తిలో ఉండి పలు రకాల ఘరారా మోసాలకు పాల్పడ్డాడు. కేసులు పెడతాను అంటూ సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉండేవాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని తనపై
భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుని భూస్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయవాది శేఖర్ యాదవ్ ను రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్లోని ఆదర్శ్ నగర్ లో అతనికి చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 1.03 కోట్ల నగదు, 314 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 95.55 లక్షల విలువ చేసే ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. COP26 వాతావరణ సదస్సులో పలువురు దేశాధినేతలు వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఇజ్రాయెల్లో అత్యంత పాపులర్ వ్యక్తి మీరే, వచ్చి మా పార్టీలో చేరండి అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మోదీ గట్టిగా నవ్వుతూ అభినందనలను స్వీకరించారు. ఇక ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీతో బెన్నెట్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు ప్రధానులు చర్చించారు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వార్త కలకలం సృష్టించింది. రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నాట్ ప్లేస్ లోని ఓ మొబైల్ స్టోర్ లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని, ఆ ప్రాంతాన్ని పేల్చి వేస్తానని హెచ్చరించాడు. ఇది విన్న చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ తో ఆ ప్రాంతంలో సోదాలు తనిఖీలు నిర్వహించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. దీపావళి ఇవాళ సరియూ నదీ తీరంలోని రామ్ కీ పైడీ ఘాట్లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, గత ఏడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును అధిగమించబోతున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నట్టు తెలిపింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు కొత్తగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎస్ఐఏని ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్లోని పోలీసులతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి అరెస్ట్ అయిన వారి కేసులను ఈ ఏజెన్సీ విచారించనుంది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు సహాయ సహకారాలు అందిస్తుంది. భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 7,965 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, నౌకాదళ యుద్ధ నౌకల ట్రాకింగ్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాలను మెరుగుపరిచే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి లింక్స్ యూ2 నావల్ గన్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కొనుగోలు చేయనుంది. చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రక్షణ శాఖ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి నేరుగా ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వందే భారత్ సర్వీసుల కింద సిడ్నీ ఢిల్లీ మధ్య వారానికి 3 విమాన సర్వీసులు నడుపుతామని తెలిపింది. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. గత 6 నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అక్టోబర్31వ తేదీన చికిత్స కోసం ఆయన బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ల బృందం 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు హీరో నాగార్జున. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని అన్నారాయన. పునీత్ సేవలు ఎంతో ఆదర్శనీయమన్నారు. పునీత్ అందరితో చలాకీగా ఉండేవారని చెప్పారు నాగార్జున.
భారత జట్టుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అండగా నిలిచాడు. ఆటగాళ్లేమి మరమనుషులు కారని, వారికి అభిమానుల మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని అన్నాడు. ఓడిపోవాలని ఏ ఆటగాడు బరిలోకి దిగడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవం. ఆటగాళ్లు రోబోలు కాదు, వారికి మద్దతు కావాలి అని పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో గ్రూప్ 1 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆల్అౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బలగుతున్న సఫారీలు 13.3 ఓవర్లలోనే విజయం సాధించారు.